Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అను నేను ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్. వచ్చే ఎన్నికలలో విజయం తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే అని జగన్ అన్నారు. జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు ప్లేస్, డేట్ ఫిక్స్ అయ్యాయి. తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు వైసీపీ నేతలు. జూన్ 9 విశాఖలో ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఈసారి వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని అన్నారు. వర్షం పడుతున్నా కొన్ని చోట్ల ప్రజలు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ ఓటు వేశారంటే జగన్ని గెలిపించుకోవడానికేనని చెప్పారు ఆయన. వైసీపీలో గెలుపు ధీమా బలంగా ఉంది. Y0 175 అంటూ సీఎం జగన్ ధీమాగా ఉంటే నాయకులు కూడా అదే నెంబర్ రిపీట్ చేస్తున్నారు. గతంలో 151 స్థానాలలో వైసీపీ విజయం కూడా ఊహించనిదే. ఈసారి మొత్తం 175 స్థానాల్లో గెలిచి ఊహలకు అందని విజయాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని ఇప్పటికే సీఎం జగన్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ షాకింగ్ న్యూస్ ఏ నెంబర్ దగ్గర ఆగుతుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు కూటమిలో మాత్రం గెలుపు ధీమా పెద్దగా లేనట్లు తెలుస్తోంది. కూటమి గెలుస్తుందని అంటున్నారే కానీ సీట్ల విషయంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా ఉంది. కనీసం చంద్రబాబు ఫలానా తేదీ ఫలానా చోట ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఎవరూ ధీమాగా చెప్పడం లేదు. వైసీపీ నేతలు చెప్పారు కాబట్టే పోటీగా గంటా శ్రీనివాసరావు జూన్ 9 అని ప్రకటించారు. అటు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జూన్ 9 కోసం విశాఖకు ప్రయాణాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ హోటల్ రూమ్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయినట్లు చెబుతున్నారు.